డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఈ పిటిషన్ పై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తానికి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దాంతో కస్టడీ పిటిషన్లపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఈ పిటిషన్ పై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తానికి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దాంతో కస్టడీ పిటిషన్లపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రైట్, ఇంక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో ప్రస్తుతం కొనసాగుతున్న కస్టడీ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా బెయిల్ పిటిషన్, ఈ రెండింటి మీద కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి కూడా ఈ వాదనలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దుబే, అదేవిధంగా సిఐడి తరఫున ఏఏజీ పొన్నవర సుధాకర్ రెడ్డి వీరిద్దరు కూడా తమ వాదనలు అయితే వినిపించారు. అదేవిధంగా చంద్రబాబు కస్టడీకి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్లపై ఎస్పీ కోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో ఆ చంద్రబాబు కస్టడీకి సంబంధించి వ్యవహారం వివరించేందుకైతే పొన్నవర సుధాకర్ రెడ్డి అవినీతి జరిగిందని, నగదు బాబుకు చేరిందని సిఏ ఫండ్ పేర్కొన్నది, అదేవిధంగా ఆధార సమర్పించమని సిఐడి సూచించిన న్యాయమూర్తి నేపథ్యంలో టీడీపీకి 27 కోట్లు వచ్చాయంటే డాక్యుమెంట్ సమర్పించే విషయాలను కూడా సిఐడి సమర్పించింది. ఇవాళ మధ్యాహ్నం మొత్తానికైతే మాత్రం విచారణ ఇరు వర్గాల మధ్య వాదనలు పూర్తిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు కంప్లీట్ అయ్యే వాదనలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, తీర్పు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు బెయిల్ కస్టడీ పిటిషన్తో పాటు కూడా పీటీ వారెంట్లపై కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ద్రావ్య. రైట్.